నిజంగా ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఎప్పుడైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారో నేనైతే స్టేజ్ మీద చిన్న పిల్లోడు ఇంకా చెప్పాలంటే మన ఫేవరెట్ హీరో మూవీ చూసామన్నట్లయితే విజిలేస్తాం చూసారా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే నాకు రావడం జరిగింది. యాక్చువల్గా దీని స్పెసిఫికేషన్స్ కి దీని ప్రైస్ కి సంబంధం లేనట్లుగా దీని ప్రైస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 1799 రూపాయలకే రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది బడ్స్ 3 సక్సెసర్ అనాలో లేదా దానికి అప్గ్రేడ్ అనాలో నాకే అర్థం కాల. ఖచ్చితంగా అప్గ్రేడ్ అనొచ్చు ఎందుకంటే దీనిలో 360 డిగ్రీస్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఆడియోను కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇవే కాదు బేస్ కూడా కంపేర్డ్ టు సెకండ్ జనరేషన్ దానికన్నా ఇప్పటికి కూడా నేను వాడుతున్నాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. అప్పట్లో 3000 చైనీ తీసుకొచ్చారు బట్ దీన్ని 1799 రూపాయలకే లాంచ్ చేశారు. పైపెచ్చు మళ్ళీ మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అంటే కేవలం 1699 రూపాయలకి ఇది క్రేజీ డీల్ అనే నా అభిప్రాయం. ఇది 12వ తారీఖు మధ్యాహ్నం నుంచి అఫీషియల్ గా సేల్ లోకి అయితే రానుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేసి ఆ తర్వాత నా అభిప్రాయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. రియల్మీ బడ్స్ 3 వైర్లెస్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ అడ్రస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా దీని ఎంఆర్పి 3000 రూపీస్ బట్ చెప్పే కదా 1799 రూపాయలకు ఆఫర్ లేకుండా ఆఫర్ తో 1699 రూపాయలు రియల్లీ క్రేజీ 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 ప్రైస్ అని చెప్పొచ్చు. సో దీనిలో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మనకి నెక్ బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా నీట్ గా దీన్ని ప్యాక్ చేయడం జరిగింది. ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇయర్ టిప్స్ మీడియం ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో లార్జ్ అండ్ స్మాల్ మనకు రావడం జరుగుతుంది. హే రియల్మీ ఫ్యాన్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ యూజర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి నేను ఉండగా మిమ్మల్ని దీన్ని చదవనిస్తానా. సో అంతే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమి లేవు వీటన్నిటి పక్కకు పెట్టేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో పైన ఉండేటువంటి ఏదైతే మనకి నెక్ దగ్గర ఉంటుంది సారా, సో ఇదంతా కూడా మనకి సిలికాన్ బేస్డ్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీ స్కిన్ కూడా చాలా ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఎలాంటి ఎలర్జీస్ కానీ ఇలాంటివి అయితే ఏం రావు. అండ్ బై ద వే ఇది మీకు ఇట్లా హార్డ్ గా టాంగిల్ చేసినా రొటేట్ చేసినా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇంతవరకు బిల్డ్ క్వాలిటీ బాగుంది. వేరే ఎక్కడైతే మనము హ్యాండ్ తో టచ్ చేస్తూ ఉంటాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి బ్యాటరీకి సంబంధించినటువంటి కేస్ ఉండడం జరుగుతుంది. వేరే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ప్లస్ అండ్ మైనస్ తో పాటు మల్టీ ఫంక్షన్ బటన్ అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తోటి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో ఫాస్ట్ ఛార్జ్ కూడా ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఇంటర్నల్ మైక్రోఫోన్ అండ్ ఒక నోటిఫికేషన్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ మనకి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ దగ్గర క్లోజ్ చేసేటువంటి క్యాప్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. కాస్ట్ కటింగ్ కోసం తీసేశారు అనుకుంటా. అండ్ కొంచెం బెటర్ గా ఉండేది నా అభిప్రాయం. డస్ట్ గానీ వాటర్ గానీ త్వరగా లోపలికి వెళ్లకుండా. అలాగే ఏదైతే మీకు నెక్ బ్యాడ్ నుంచి ఇయర్ బడ్స్ లోకి వచ్చేటువంటి కేబుల్ ఉంటుంది సార్ యెల్లో కలర్ ది. సో ఇదంతా కూడా బ్రిగేడ్ కేబుల్ ఏం కాదు, నార్మల్ సిలికాన్ కేబుల్. బట్ ఇక్కడ మనకి కొన్ని గ్రూస్ ఇస్తాయి, దానివల్ల బేసిక్ గా మనం ఎప్పుడైతే దీన్ని టచ్ చేస్తామో గ్రిప్ అనేది చాలా బాగుండడం జరుగుతుంది. అండ్ ఇన్ ఇయర్ కంఫర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకసారి ప్లేస్ చేసి చూసుకుంటాను. ఇన్ ఇయర్ డిజైన్ కూడా అంటే దీని హెడ్ బ్యాక్ సైడ్ ఓల్డ్ డిజైన్ ఇచ్చారు బట్ ఇన్ ఇయర్ లోకి వెళ్ళేది ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ గా అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్లాస్టిక్ కూడా చాలా స్మూత్ గా గ్లాసీ పియానో గ్లాస్ ఫినిష్ ఇచ్చారు కదా, బాగుంటుంది. అండ్ ఇయర్ లో కూడా ప్రాపర్ గా ఫిక్స్ అవడం జరుగుతుంది. నార్మల్ రెగ్యులర్ రూమ్ వాయిస్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక మీకు అప్ టు 30 డెసిబెల్స్ దాకా మీకు కైండ్ ఆఫ్ నాయిస్ ఐసోలేషన్ లాగా కూడా పనిచేస్తుంది. దాన్ని వీళ్ళు ఇక్కడ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని అంటున్నారు. సో చూడడానికి లుక్స్ పరంగా అలాగే డిజైన్ పరంగా అలాగే ఆ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా మీకు టీడబ్ల్యూఎస్ బడ్స్ వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ 30 గ్రామ్స్ అంతే. అండ్ ఇవి అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వైటల్ వైట్ ప్రొవైడ్ చేశారు కొత్తగా. అలాగే మరొకటి వచ్చేటప్పటికి ఇది బేస్ యెల్లో అనే పేరుతో, ఇంకోటి వచ్చేటప్పటికే ప్యూర్ బ్లాక్ అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారు. ఒకసారి మీరు వైటల్ వైట్ నైతే ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నెక్ బ్యాండ్స్ లో మనం సాధారణంగా వైట్ కలర్ నైతే చూడం. ఇక దీంట్లో అసలు విషయానికి వద్దాం. ఇందులో ఉండేటువంటి డ్రైవర్స్ ఏదైతే 13.6 mm కి సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. నిజంగా ఒకవేళ మీరు గనక బేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే నేను రికమెండ్ చేస్తాను. చాలా 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 హ్యూజ్ గా మనకి బేస్ రావడం జరుగుతుంది. ఎఫెక్ట్ పంచినెస్ అయితే మీకు హార్డ్ దాకా అనిపించదు, కానీ వాయిస్ లో ఏదైతే ఉందో చాలా బాగుంది. అంటే లోస్ ఇస్ పర్ఫెక్ట్. వేర్ వోకల్స్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గానే ఉన్నాయి. బట్ ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. హైస్ కూడా ఫ్యాంటాస్టిక్. ఏదైతే గజల్స్ అలాగే ట్వీట్స్ ఉంటుంది సరే ఇవి కూడా బాగున్నాయి. ఒకవేళ చెప్పాలంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు అన్నట్లయితే కనుక వాయిస్ ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ ఉంటే బాగుంటుంది. ఒకవేళ మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మ్యూజిక్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సింపుల్ గా చెప్పాలంటే. వేరు మూవీస్ దగ్గర అయితే ఇంకొంచెం బెటర్ వోకల్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండదని నా అభిప్రాయం. ఈవెన్ ఫోన్ కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కాల్స్ లో కూడా పర్ఫెక్ట్లీ ఓకే. బట్ నేను ఇందా చెప్పాను కదా కొంచెం ఇంకొంచెం వోకల్స్ ఏవైతే బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండేది. అండ్ బై ద సాంపుల్
క్లిప్ వినేసేయండి. అన్నా ఆ అరుణ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అన్న? బానే ఉంది అన్న. నాయిస్ ఏమైనా వినిపిస్తుందా? నాయిస్ ఏమి వినిపించట్లేదు అన్న. ఓకే ఓకే పర్ఫెక్ట్ అన్న, బానే. ఇది సపోర్ట్ చేసేటువంటి ఆడియో కోడాక్స్ విషయానికి వచ్చారంటే ఇది ఏఎస్సి అలాగే ఎస్బిసి రెండింటికి సపోర్ట్ చేయడంతో పాటు మీకు ఇందులో స్పీషియల్ ఆడియో టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా అనుకోవచ్చు బ్లూటూత్ నెక్ బ్యాండ్లో మనకి స్పీషియల్ ఆడియో, అఫ్కోర్స్ డాల్బీ అట్మాస్ ఇలాంటివి కూడా ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర నుంచి మొట్టమొదటిసారి. బై ద వే ఇది హార్డ్వేర్ పరంగా కాదు, జస్ట్ సాఫ్ట్వేర్ పరంగానే రియల్మీ లింక్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీరు వీటి కంట్రోలర్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. బట్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దానిలో మనకి సోనీకి సంబంధించినటువంటి ఎల్డాక్ కోడాక్స్ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఏది 2లో. బట్ దీంట్లో దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. మేబీ దాన్ని రిమూవ్ చేయడం వల్లే ప్రైస్ కొంచెం కమ్ డౌన్ అవుతుంది కాబట్టి దానివల్ల ఇక్కడ కూడా ప్రైస్ తగ్గించారని నేను అనుకుంటున్నాను. ఎనివే అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది. ఇక ఒకవేళ మీరు కనుక గేమింగ్ పర్పస్ వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 45 మిల్లీసెకండ్స్ లేటెన్సీకి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే నాట్ బ్యాడ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో, బట్ ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. నేనైతే ఓకే ఓకే అని అంటాను. ఇక దీంట్లో మనకి స్పెషల్ ఫీచర్ విషయానికి వచ్చారంటే ఇది మనకి మ్యాగ్నెటిక్ కనెక్ట్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు దీన్ని డిటాచ్ చేస్తారో ఆటోమేటిక్ ఇది ఆన్ అవ్వటం, ఎప్పుడైతే దీన్ని ఇట్లా అటాచ్ చేస్తారో ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవడం జరగడంతో పాటు పాటలు అయితే ప్లే అవుతున్నవి ఏవైతే ఆగిపోతున్నాయి, కానీ మళ్ళీ ఎప్పుడైతే మనం ఇన్ ఇయర్ లో పెట్టాం గానీ అది రెజ్యూమ్ అయితే కావట్లేదు. సో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది. బట్ దానికి ఇన్ ఇయర్ డిటెక్షన్ సెన్సార్స్ ఉండాలి. సో అదంతా మళ్ళీ కాస్ట్ ఎక్కువయ్యే అవకాశం ఉంది, కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. అండ్ యాప్ కంట్రోల్ ఉంది, రియల్మీ యాప్ లింక్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ ఇది గూగుల్ ఫాస్ట్ పేర్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు ఒకవేళ మీ మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోయారు అన్నట్లయితే దీని సహాయంతో మీ మొబైల్ ఫోన్ లో ఫైన్ మై డివైస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బటన్ డబుల్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా మీ ఫోన్ నుంచి అలారం టోన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇది బోత్ ఒకవేళ ఐఓఎస్ లేదన్నట్లయితే ఆండ్రాయిడ్ వాడుతున్నారంటే మీ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాజ్ యూజువల్ ప్లస్ మైనస్ డబుల్ క్లిక్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా చూస్తున్నవే. ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికీ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీని కూడా ఇచ్చారు. సో అట్ టైం మీరు ల్యాప్టాప్ అలాగే మొబైల్ ఫోన్ లేదా రెండు మొబైల్ ఫోన్స్ కూడా డైరెక్ట్ గా దీన్ని అయితే కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో ఎంత ఇమేజ్ ఆఫ్ ద బ్యాటరీ వాడారు ఏంటి అనేది ఎక్కడ క్లియర్ గా వీళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ తెలిస్తే స్క్రీన్ పైన వేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దీంట్లో మొదటిగా కాల్స్ విషయానికి వచ్చారంటే కంటిన్యూస్ గా మీరు ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ అది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ని యాక్టివేట్ చేసి మీరు వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఇది అరౌండ్ మీకు 9 to 10 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ని యాక్టివేట్ చేసుకోకుండా వాడారు అన్నట్లయితే కనుక సుమారుగా 12 గంటలు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది, 2 to 3 hours ఫరక్ ఉంది అంతే. ఒకవేళ మీరు మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుని యూజ్ చేశారు అన్నట్లయితే సుమారుగా 24 hours. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసుకుని ఏదైనా మూవీస్ కానీ పాటలు కానీ వింటున్నారు అన్నట్లయితే కనుక 14 to 16 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఒకవేళ మీరు కనుక 10 మినిట్స్ చార్జ్ చేశారు అన్నట్లయితే సుమారుగా కంపెనీ క్లెయిమ్ చేయటం 24 hours దాకా మీరు ఫోన్ కాల్ మాట్లాడొచ్చు అని చెప్పి అది కూడా 50% వాల్యూమ్ మీద యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా. బట్ ఒకవేళ మనం 50% లో వాడడం లేదు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా అయితే వాడడం, రెండింటిని కలిపి యూజ్ చేసినా గానీ మీకు అరౌండ్ 14 to 15 hours దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని ఫుల్ గా మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్నారంటే ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 50 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఇక దీనిలో కనెక్టివిటీ విషయానికి వచ్చారన్నట్లయితే దీనిలో బ్లూటూత్ 5.3 టెక్నాలజీని తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో టాప్ నాచ్ టెక్నాలజీ ఇది. సో ఓవరాల్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని తీసుకొచ్చారంటే నిజంగా అబ్సల్యూట్లీ, ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. బట్ ఫోన్ కాల్స్ దగ్గర అయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అనే నా అభిప్రాయం. ఎనివే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. 12 తారీఖు నుంచి ఇది సేల్ లోకి రానుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.